వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోనసీమ జిల్లా రాజోలు బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. రాజోలు బార్ అసోసియేషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుక జరుపుకున్నారు. అధ్యక్షులు ఎం సాయిబాబు, కార్యదర్శి జి స్టాలిన్, సీనియర్ న్యాయవాదులు పొన్నాడ సూర్యారావు, జాలం భాస్కర్ రావు, ఆచంట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు వారి వారి భూమి మీద నక్కులు అరించి వేస్తుందని, అనేక రకాలుగా పాంప్లెట్ ద్వారా ఏమండి, చిన్న చిన్న మీటింగ్లు కండక్ట్ చేయడం ద్వారా అయితే ఏమండి, మరి అడ్వకేట్స్ అందరూ కూడా ముక్త కంఠంతో పార్టీకి అతీతంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి వ్యతిరేకంగా ఉద్యమం చేయడం, అయినప్పటికీ మనము సాధిస్తామా లేదా అని అనుమానంతో ఈవెన్ మరి బార్ అసోసియేషన్ సభ్యులు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు, మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. ఇంత జరుగుతున్నా సరే నాటి ప్రభుత్వం మరి న్యాయవాదుల న్యాయమైన కోరికకి సరిగ్గా మరి గమనించలేదు, అనుగుణంగా స్పందించలేదు. మరి అప్పట్లో మన అదృష్టం కొద్దీ ఎన్నికల వాతావరణం కూడా ఆడటం వల్ల, మరి ప్రతిపక్ష నాయకులు కూడా ప్రజల ముందుకు రావడం వల్ల, మరి న్యాయవాద సోదరులు ఎక్కడ పడితే అక్కడ అనేక బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు మరి సభ్యులు కూడా మరి రెండవ సంతకం మన న్యాయవాదుల యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం, దాని గురించి రెండవ సంతకం న్యాయ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ చేయడం అనేది చాలా ఆనందకర విషయం. ఆ వాతావరణాన్ని మరి ప్రస్తుత గవర్నమెంట్కి మరి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి కూటమి యొక్క పార్ట్నర్స్ యొక్క ఇతర రాజకీయ నాయకులందరికీ సాధించిన వారందరికీ పేరు పేరున ఈ రాజు భారత శక్తి తరఫున సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ఆనందాన్ని మనం అందరం కలిసి పంచుకుంటున్నాం.